కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించేందుకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ ఎదుట భారత సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టరేట్ ఎదుట భారత సత్యాగ్రహ దీక్ష జరిగింది. సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, బాలేపల్లి మురళీధర్, ఆకుల సూర్య, భాగ్యలక్ష్మి, డాక్టర్ వడియార్, కొవ్వూరి శ్రీనివాస్, లీలావతి, యజ్జారావుతు విజయలక్ష్మి, పొన్నమాటి బాబ్జీ, నలబాటి శ్యామ్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, రవి గారు వేదిక నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆదేశాల మేరకు జయ భారత్ సత్యాగ్రహ దీక్షలు చేస్తోంది. 13వ తేదీ నాడు దాని తర్వాత అనేకమంది ప్రధానమంత్రులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల వద్ద ఈరోజు ధర్నా నిరసన ప్రదర్శన కార్యక్రమం చేయడం జరుగుతోంది. రాహుల్ గాంధీ గారు ఇటీవల లోక్సభలో లేవనెత్తినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలు, దాని తర్వాత రద్దు, ఈ విషయాలన్నీ మనందరికీ తెలుసు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు ఆనాడు చెప్పడం జరిగింది, ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయమని చెప్పి. ఈ దేశంలో ఆర్థిక అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయి, దాంట్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ దేశ ప్రధానమంత్రి గారికి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సంపద అంతటిని కూడా ఒకే ఒక సంస్థ అదానీ సంస్థకు దోచిపెడుతున్నారని చెప్పారు. 23,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో నుంచి విదేశాలకు వెళ్ళి షెల్ కంపెనీల ద్వారా తిరిగి మళ్ళీ నల్లధనం తెల్లధనం అయినటువంటి పరిస్థితి. వీటిలన్నింటి మీద కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు 2019లో కోలారులో, కర్ణాటకలో ఉన్నటువంటి కోలారు జిల్లాలో కొన్ని పాసింగ్ కామెంట్ చేశారు. దాంట్లో నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నీరవ్ మోడీ గారు కోట్లాది రూపాయల అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడి పారిపోయినటువంటి మాట వాస్తవం. నీరవ్ మోడీ గారు కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి పారిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. తర్వాత నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆయనకి అతి ప్రియమైనటువంటి మిత్రుడు అదానికి కోట్ల రూపాయలు దోచిపెడుతున్నటువంటి విషయం తెలుసు. సో దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఎక్కడా కూడా ఒక డిఫేమేషన్కి సంబంధించి 2 సంవత్సరాలు శిక్ష వేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. సో గరిష్టంగా 2 సంవత్సరాలు వేసి 23వ తారీఖున ఎవరైతే కోర్టులో ఒక గౌరవ ఎమ్మెల్యే గుజరాత్ నుంచి గుజరాత్ కోర్టులో వేశారో వారే మళ్ళీ తర్వాత వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. లోక్సభలో ఎప్పుడైతే అదానీ గారికి, ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల మీద మాట్లాడి ఫోటోలు చూపించారో నెక్స్ట్ డే ఆయన ఇమీడియట్గా హైకోర్టుకెళ్ళి స్టే వేకేట్ చేయించుకున్నారు. ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ గౌరవ కోర్టుతో ఒక జడ్జిమెంట్ ఇప్పించి 23వ తేదీన కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం, 24వ తేదీన వారి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఇంకా అనేక మంది ఈ దేశంలో క్రిమినల్స్ ఉన్నారు, వందలాది కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఏ వందలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పటివరకు కూడా కనీసం 4-5 సంవత్సరాల నుంచి కోర్టు ముఖం కూడా చూడలేదు. ఈ దేశానికి 3 ప్రధానమంత్రులను అందించినటువంటి కుటుంబం, నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ 3 ప్రధానమంత్రులు చేశారు వారి ఇంటి నుంచి. 4వసారి లోక్సభ సభ్యుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని కావాలని ఒక పథకం ప్రకారం సభ్యత్వాన్ని రద్దు చేశారు. సో కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా డిమాండ్ చేసింది ఒకటే, రాహుల్ గాంధీ గారు ఏదైతే అంశాన్ని లోక్సభలో లేవనెత్తారో, ఆర్థిక అక్రమ లావాదేవీలు అదానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారికి ఉన్న వాటి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని. ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే ఎల్ఐసి ద్వారా కోట్లాది రూపాయలు పెట్టుబడులు అందులో పెట్టించారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పెట్టించారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా పెట్టించారు. త్వరలోనే ఈ బ్యాంకులు కానీ ఈ సంస్థలకు ఇచ్చేటువంటి పరిస్థితి, ఎందుకంటే కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఒక ప్రైవేట్ కంపెనీలో పెట్టడం అనేటువంటిది ఇప్పటివరకు దేశ చరిత్రలో జరగలేదు. ఈ రాష్ట్రంలో మనం చూసాం, కృష్ణపట్నం పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, తెలుగువారికి సంబంధించినటువంటి జీవికే ఇండస్ట్రీస్ కానీ, వీటన్నింటినీ కావాలని ఒక పథకం ప్రకారం అదానీ సంస్థకు ఇవ్వడం జరిగారు. ఈ దేశంలో డిఫెన్స్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మౌలికమైనటువంటి ఇతర అన్ని రంగాలను కూడా పెట్టుబడులు అన్నిటి కూడా అదానీ సంస్థతో పెట్టిస్తున్నారు. మన పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మనందరం కూడా గొంతెత్తి 32 మంది ప్రాణత్యాగం తర్వాత వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మనం పోరాటం చేసాం. 23,000 ఎకరాలకు సంబంధించినటువంటి 3,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక అసెట్ని పప్పు బెల్లాలకు అమ్మేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారు. వీటిలన్నిటికీ వ్యతిరేకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం. సో ఈ ధర్నా ప్రదర్శన కార్యక్రమానికి మాతో పాటు అనేక మంది పెద్దలు, మిత్రులు అందరూ కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలి, ఈ అక్రమ ఆర్థిక లావాదేవీల మీద నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
అదానీ వ్యవహారాలపై గిరిధర్ ఉత్తరరాజు గారు రాబోతా ఉన్నారు. తండ్రి కూడా దీక్షా శిబిరం స్వాగతం పలుకుతూ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ గిరిధర్ ఉత్తరరాజు గారు చేరుకుని కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ శ్రీమతి సుందర్ రాహుల్ గాంధీ రాహుల్ అదాని అవినీతి పై జేపీసీ జై కేసులపై జేపీసీ అదాని అవినీతి పై జేపీసీ మోడీ అదాని అవినీతిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి